ముస్లిం సోదర సోదరీమణులు ఎంతో పవిత్రంగా జరుపుకునే పండుగ రంజాన్. అటువంటి రంజాన్ మాసంలో కరోనా మహమ్మారి వల్ల లాక్డౌన్ ఉండటం అనేది మన దుర్దృష్టకరమని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి బాధ వ్యక్తం చేశారు. ఈ రంజాన్ పండుగను కడప జిల్లా ప్రొద్దుటూరులోని ప్రతి ముస్లిం సంతోషంగా జరుపుకోవాలని ఆయన అన్నారు. అందుకు గాను తన వంతు బాధ్యతగా ప్రొద్దుటూరులోని 41వ మున్సిపల్ వార్డులలో ఉన్న 12,000 ముస్లిం కుటుంబాలకు 15 రోజులకు సరిపడా పండుగకు కావలసిన నిత్యావసర వస్తువులు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 50 లక్షల రూపాయల తన సొంత నిధులు వెచ్చించి అందచేయనున్నట్లు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు. ఎమ్మెల్యే ఔదార్యం చూసి ముస్లిం సోదర సోదరీమణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నలభై రోజులుగా లాక్డౌన్ భారతదేశ ప్రభుత్వం ప్రకటించడం, ప్రొద్దుటూరు నియోజకవర్గం కూడా ఇందులో భాగంగా లాక్డౌన్లోనే ఉన్నాం, స్వీయ నిర్బంధంలోనే ఉన్నాం. అనేక రకాల కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు అన్నీ ఓర్చుకొని భరించి ఈ దేశం యొక్క ప్రజల ప్రాణాలను ఆరోగ్యాన్ని కాపాడే దానికి స్వచ్ఛందంగా ప్రజలు సహకరిస్తున్నారు. ఒక 90%, ఒక 10% సహజమే ప్రజాస్వామ్యంలో. ఇక్కడ ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులందరూ కూడా వారి వారి శైలిలో ప్రజలకు ఉపయోగపడతానే ఉన్నారు. ప్రజలలో నేను ఒక్కనే కాదు, నాకంటే మిన్నగా చిన్న స్థాయిలో ఉన్నటువంటి, అంటే నా అర్థం ఆర్థికంగా చిన్న స్థాయిలో ఉండబడినటువంటి మా పార్టీకి సంబంధించిన నా సోదరులు అందరూ కూడా వారి వార్డుల్లో ప్రజలకు వారి జీవితంలో ప్రతినిత్యం ఎదురయ్యే భోజనానికి సంబంధించిన నిత్యావసర వస్తువుల సరుకుల విషయాలు కానీ మరో రకమైనటువంటి ఆత్మస్థైర్యాన్ని నింపేదానికి కానీ సహాయపడతానని వచ్చినాను. 1 నుంచి 41 వార్డు వరకు పలుమార్లు ఇప్పుడు ఇది నిత్యావసర వస్తువులను, కూరగాయలను, పప్పు దినుసులను ఇవన్నీ కూడా అంపకాయ చేశారు నాకు సంబంధించిన నా సోదరులందరూ కూడా. అయినప్పటికీ కూడా ఇదేదో 20 రోజులు 10 రోజులు లాక్డౌన్ ఉండి ఆగిపోతుందిలే అని అనుకున్నాం, కానీ లాక్డౌన్ ఆగిపోలేదు. కేసుల యొక్క తీవ్రత పెరగడం వలన భారతదేశ ప్రభుత్వం మే 3 వరకు చేసినారు. ఈ నెల 3 నుంచి కూడా మళ్ళీ ఆపుతారో ఆపరో అనే అనుమానం అయితే నాకుంది, మీకుంది. మరీ పొడిగించేదానికి కూడా ఆస్కారం ఉంది. మరీ పొడిగించినప్పుడు ఇంకా కష్టమయ్యే పరిస్థితి ఉంది. ఈ సందర్భంలోనే ఎక్కువ మనందరం ఆలోచించాల్సింది పేదవారి గురించి. ఆ పేదవారికి ఆలోచించిన క్రమంలో పలువారు మేము సహాయం చేసినప్పటికీ ఈ కరువులో అధిక మాసం ఉన్నట్టు గోరు చుట్టు మీదనే రోకటి పోటిన సంతాన ఈ లాక్డౌన్ చేసిన క్రమంలోనే రంజాన్ మాసం రావడం, రంజాన్ మాసం ముస్లిం సోదరులకు అత్యంత పవిత్రమైంది. ఈ రంజాన్ మాసం వారి జీవితంలోనే మరిచిపోలేని పండగ పర్వదినం. వారికి మళ్ళాగా హిందువుల్లాగా 10 పండుగలు కూడా రావు. మనం ఉగాది, దసరా, దీపావళి, సంక్రాంతి, శ్రీరామనవమి, కార్తీక మాసం అన్నీ వస్తాయి. వారికి 2 పండుగలే, ఒకటి బక్రీదు, ఒకటి రంజాన్. ఈ రంజాన్ ఎంతో నిష్టగా పవిత్రంగా 30 రోజుల పాటు చేసేది. 30 రోజుల పాటు, ఇప్పుడు ఒక వారం గడిచింది. ఈ రంజాన్ మాసంలో ముస్లిం సోదరుల యొక్క ఆర్థిక స్థితిగతులు ఏంటని చెప్పి నేను ఆలోచన చేసినప్పుడు నాకు తెలిసి నాకు అవగాహన ఉన్నంత వరకు ముస్లిం సోదరులు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఆల్మోస్ట్ 90% పేదవాళ్ళే. చిన్న చిన్న బంకులు, టీ బంకులు, మామిడి పండ్లు, కూరగాయలు పండ్లు అమ్మేవాళ్ళు, కూరగాయల మార్కెట్లు పనులు వ్యాపారం చేసేవాళ్ళు, ఆటోమొబైల్ షాపులో పనిచేసేవాళ్ళు, మెకానిక్ షాపులో పనిచేసేవాళ్ళు, అంటే శారీరక శ్రమతో జీవితాన్ని గడిపే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. వాళ్ళకి ఈ రోజుకి ఆ రోజు పని చేసుకోవాలా, కూలి డబ్బులు తెచ్చుకోవడమో, లేకుంటే ఆ చిన్నపాటి జీతాలు తెచ్చుకొని బతికే పరిస్థితే తప్ప మరొకటి కాదు. టీ బంక తను ముస్లిం సోదరుడు టీ అమ్మి తినే లెక్క వస్తుంది 200-300. మాడి పనులు అమ్మే సోదరుడు మాడి పనులు అమ్మితేనే డబ్బు వస్తుంది. మెకానిక్ షాపు మోటార్ సైకిల్ పెట్టుకునే అబ్బాయి అలా చేస్తేనే వస్తుంది. ఆ డబ్బుతోనే భార్య పిల్లలు పోషించుకోవాల్సిన పరిస్థితి.
సరే ఏదేమైనప్పటికీ నెల రోజులు గడిచింది. కొద్దో గొప్ప వాళ్ళ దగ్గర డబ్బు ఉండడమో, కొద్దో గొప్ప అప్పు చేసుకునే వనరులు ఉంటే అవన్నీ కూడా నెల రోజుల్లో పరిసమాప్తం అయిపోయింటాయి. ఈ పరిసమాప్తం వాళ్ళ శక్తి సన్నగిల్లిపోయిన తర్వాతనే రంజాన్ మాసం ఆసన్నమైంది. ఈ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు పస్తు ఉండడం అనేది ఓ హిందువుగా మనకు మంచిది కాదు. మనందరం మన ఇళ్లలో భోజనం చేస్తా, మన ఊళ్ళోనే మనతో కలిసి మన సోదరులాగా కలిసిమెలిసి జీవించే హిందూ ముస్లిం భాయి భాయి అనే నినాదానికి అనుకూలంగా జీవించే మనం మన పక్కన ముస్లిం సోదరుల నుండి మనం హ్యాపీగా ఇంట్లోనందరి పండగ పూట వాళ్ళు పస్తుండడం అనేది కొంత బాధ కలిగించే అంశమే హిందువులందరికీ. హిందువులందరూ కూడా ఎంతో సహృదయంతో ఏ కులానైనా మతానైనా ప్రేమించే మనసు కలిగిన వాళ్ళు హిందువులు. మనందరం కూడా వాళ్ళ మధ్యలోనే కలిసి జీవిస్తున్నాం, మన మధ్యలోనే వాళ్ళు కలిసి జీవిస్తున్నారు. మరి వారి ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి, ఈ రంజాన్ మాసంలో నెల రోజుల పాటు ఉంటుంది కాబట్టి, లాక్డౌన్ ఎత్తేసే ప్రక్రియ జరగలే కాబట్టి, దినకూలిపోయి పనిచేసుకునేవాళ్ళు కాబట్టి ఈ రంజాన్ మాసంలో వాళ్ళు పస్తులు ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ నియోజకవర్గ శాసనసభ్యునిగా బాధ్యత కలిగిన వ్యక్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముస్లిం నాయకులందరినీ కూడా ఈరోజు విలంబించి నాకు ఉండబడిన అవగాహనను వారితో మీతో చెప్పిన విషయాలన్నీ వారితో నేను పంచుకోవడం, నా అభిప్రాయాన్ని వాళ్ళకి చెప్పడం, ఈ సందర్భంలో ముస్లిం కుటుంబాలను పండగ పూట పస్తు పెట్టకూడదు, వాళ్ళందరూ కూడా ఈ 15 రోజులు అన్నం తినాలా, కనీసం మనం వారం గడిచిపోయింది, ఇంకొక వారానికన్నా మనం సమాయుక్తం శక్తిని పుంజుకొని ఒక్క 15 రోజుల పాటు వారు సంతోషంగా ప్రతిరోజు భోజనం చేసే కార్యక్రమం, పండగ చివరి రోజుల్లో కూడా పాయసం కానీ వారికి కావాల్సిన మాంసం కానీ కొనుగోలు చేసుకొని సంతోషంగా ఉండడానికి కావాల్సిన స్థితిని మనం కల్పించాలా అనే ఉద్దేశాన్ని నేను వారితో పాలు పంచుకొని అందుకు సంబంధించి నాకునే అవగాహన ప్రకారం ప్రొద్దుటూరు అర్బన్ 40 వార్డుకు సంబంధించి ఒక 12,000 కుటుంబాలు ఉండొచ్చు. సుమలవారపల్లి, గోపవరం పంచాయతీ, కొత్తపల్లి పంచాయతీ, దసానుపల్లె టౌన్కు ఆనుకొని ఉన్నప్పటికీ వాటిని సపరేట్ చేస్తే ఆ నాయకులతో నేను మాట్లాడతా తర్వాత విషయం. ఈ టౌన్ వరకు మాట్లాడితే 40 వార్డుకు 11,000 నుంచి 12,000 వరకు ఉంటే ఉండొచ్చు. ఈ 11,000-12,000 గడపలకు మీ ద్వారా సహాయం చేసి వారికి ఖచ్చితంగా 15 రోజులు మంచి సంతోషకరమైన వాతావరణాన్ని కల్పించాలా అనే నా అభిప్రాయాన్ని నా ముస్లిం నాయకులతో షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళందరూ చాలా సంతోషపడ్డారు. నన్ను హృదయపూర్వకంగా వాళ్ళు అభినందించినారు. ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన మా పేదమన్ను అర్థం చేసి ఒక స్నేహితునిగా అన్నగా మా బాధను అర్థం చేసుకునేందుకు